అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకు ఓటు వేయలేదనే కారణంతో గుంటూరు జిల్లా వైసీపీ ప్రత్తుపాడు మండలం కన్వీనర్ మన్నవ వీరనారాయణ ఏడాది కాలంగా తనను టార్గెట్ చేసి వేధిస్తున్నారని ఒట్టి చెరుకూరు మండల చింతపల్లిపాడుకు చెందిన అంగన్వాడీ టీచర్ రమాదేవి కన్నీటి పర్యంతమయ్యారు. ప్రత్తిపాడులో శుక్రవారం యూనియన్ నాయకులతో సహా సీడీపీఓ సుజాతదేవిని కలిశారు. తనకు ఇచ్చిన మెమోకు సమాధానం ఇచ్చి అనంతరం మాట్లాడుతూ వారు పెట్టే టార్చర్కు చనిపోవాలని ఉందన్నారు. స్పందనతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వెలిపించారు. యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఈ విధంగా టీచర్లను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదన్నారు. ఏమైనా సమస్య ఉంటే సరిదిద్దుకునే విధంగా ఉండాలి, కానీ ఉద్యోగం తీయించేలా చేయడం సరికాదన్నారు. అంటే చనిపోవాలా అనిపిస్తుంది నాకు. ఏ రోజు ఏం చేసుకుంటానో నాకే అర్థం కావట్లేదు. ఆ టార్చర్ పక్కకు పోవాలంటే భయం వస్తుంది. ఏది ఎలా చూసైనా ఏ రకంగా అయినా తీసేయాలని ఆ లేనిపోని నిందలేస్తున్నాడు. ఇలా చేయటం ఒక ఆడపిల్ల మీద తప్పు. పంచాయతీలో కొట్టుకొని ఎట్ట పడితే అట్ట ఒక ఆడపిల్లని మాట్లాడటం అది చాలా తప్పు. ఆ రోజు నేను పడిపోయినా కానీ కనీసం నా మీద కనికరం లేకుండా మేడమ్స్కి ఫోన్ చేసి అప్పటికప్పుడు పిలిపించి ఎంక్వైరీలు చేయించాడు. అది చాలా తప్పు అండి. 10 రోజులు హాస్పిటల్లో ఉన్నా కానీ నా మీద స్పందన లేదు. నేను కేసు పెట్టినా కానీ దాని మీద ఇంత మటు స్పందన లేదు. దాన్ని నన్ను నా గురించి కొంచెం చర్య తీసుకోవాలని చూడాలండి. నాకు మేలు జరగాలని చూడాలండి. తెలుసండి, మేడమే వెళ్ళి మాట్లాడుకోమన్నారు సార్తో. నీ తప్పేం లేదమ్మా, ఆయన ఒకసారి ఆయన కనుక తెరిస్తున్నాడు రాజకీయంగా, నువ్వు వెళ్ళి మాట్లాడుకుంటే సాల్వ్ అవుతుంది అంటే నేను వెళ్ళి మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ఆశాగా కావాలంటే ఆ క్వశ్చన్ అసలు నిన్ను అసలు తీసేయటమే నా టార్గెట్. మా వాళ్ళకి ఇచ్చుకోవాలి, మా వాళ్ళకి పోస్ట్ ఇవ్వాలి. నువ్వు మా ఎన్నాళ్ళు తింటావు, ఇది నేను వేరే వాళ్ళకి ఇచ్చుకోవాలి. నువ్వు వెళ్ళిపోతావా లేదంటే నేను కాళ్ళ మీద పడిన తర్వాత అప్పుడు అన్నాడు. సరే కావాలంటే నీకు ఆశ పోస్ట్ ఇప్పిస్తాను, కానీ దీన్ని మాత్రం తీసేయాలి. మానుకోకపోతే, నువ్వు రిజైన్ చేయకపోతే మాత్రం నేను ఎలా తీపిస్తానో ఛాలెంజ్ నీ మీద అని ఛాలెంజ్ చేశాడు సార్. ఒక ఓటు వేయలేదని కారణం అది నేను వేశాను. అది ఎందుకు రాలేదో నాకు తెలియదు. అది బ్యానెట్ ఓట్లు కదా సార్, ఆయనకు తెలిసిపోయింది. పంచాయతీకి వస్తాయి, ఆయన తెలుస్తుంది అంట. రాలేదని పక్కాగా చూపిస్తున్నాడు, నీ ఓటు రాలేదు వస్తాయి. ఆయన పంచాయతీ ఓట్లు అనేది తెలుస్తుంది అంట. మరి అది మరి నాకు ఎలా తెలుస్తుంది అంటే, నాకు తెలుస్తుంది రాలేదు అదే చెప్తున్నాడు.